హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టీ టు ది రేట్ మాన్ ఇవాంటి రెసిపీ హెల్దీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ డైట్ టేస్టీగా ఎక్కువ న్యూట్రిషన్ గల ఫుడ్ ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా మరి ఇంట్లో వెజిటేబుల్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ కాలీఫ్లవర్ లాంటి వాటితో ఇంకా అలసందుల్ని కూడా తీసుకుని కూరగాయల్లో పోషకాలు పోనీకుండా ఎక్కువ కుక్ చేయకుండా హాఫ్ బాయిల్ సలాడ్ లాగా చేసుకొని మీరు ఎలా తీసుకోవాలి అనేది చూపిబోతున్నాను సో ఇవాళ రెసిపీలో చాలా పోషకాలు ఎక్కువ ఉంటాయి అండ్ పిల్లలకి కూడా ఈ పోషకాలు అనేవి పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఫుడ్ వ్యాల్యూస్ గల ఫుడ్ని పెట్టిన వాళ్ళు అవుతారు ముందుగా మనం టూ గ్లాసెస్ వాటర్లో అలసందల్ని వేసి బాయిల్ చేసుకోవాలి అలసందల్ని పూర్తిగా కుక్ అయిన తర్వాత అంటే ఉడికిన తర్వాత సాల్ట్ కూడా వేసుకుని ఉడకబెట్టుకోవాలండి పూర్తిగా ఉడికిన తర్వాత మనం దాంట్లోకి ఈ లోపు కూరగాయ ముక్కల్ని కట్ చేసుకుందాము క్యారెట్ని ఆనియన్స్ ఇంకా మన దగ్గర ఉన్న కూరగాయలు మొత్తం ఏవైతే ఉంటాయో ఒక్కొక్క వెజిటేబుల్ వేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యాబేజ్ కూడా చిన్న క్యాబేజ్ తీసుకున్నాను దాంట్లో ఒక హాఫ్ క్యాబేజ్ కూడా యాడ్ చేస్తున్నాము సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి మనం ఏది కూడా ఫుల్గా కుక్ చేయం హాఫ్ బాయిలే చేస్తాము సో కూరగాయలు వెజిటేబుల్స్ అన్నీ కూడాను వాష్ చేసేసుకుని ఫస్ట్ కాలీఫ్లవర్ కొంచెం వాటర్ పోసి హాఫ్ బాయిల్ చేస్తాను సెమీ బాయిలింగ్ అయిపోయిన తర్వాత వాటిల్లో మిగతా కూరగాయలు కూడా మనం యాడ్ చేసుకోవాలి కాలీఫ్లవర్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత క్యాబేజ్ సన్నగా తరిగిన క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్ క్యారెట్ అన్నీ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం ఆయిల్ బదులు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనము ఉడకబెట్టి అంటే బాయిల్ చేసిన అలసందలు కొంచెం లైట్గా సాల్ట్ వేసి బాయిల్ చేశాము బాయిల్ చేసిన అలసందులు యాడ్ చేసుకున్నాక పెప్పర్ కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేయాలి అన్ని వెజిటేబుల్స్ ముందుగానే వేసేసిన ఆనియన్స్ మాత్రం మనం కరెక్ట్గా ఒక ఫోర్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఆనియన్స్ వేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా టేస్టీగా బాగుంటుంది సో ఎంతో టేస్టీగా హెల్దీగా హాఫ్ బాయిల్ అయిన వెజిటేబుల్స్తో ఎక్కువ న్యూట్రియంట్స్ గల హెల్దీ రెసిపీ అండ్ హై ప్రోటీన్ డైట్ ఇప్పుడు మీరు సర్వ్ చేసుకుని మార్నింగ్ డైట్లానో ఈవినింగ్ లానో తీసుకోవచ్చు పిల్లలకి కూడా ఈవినింగ్ స్నాక్ లాగా ఈ హెల్దీ రెసిపీ అనేది మీరు ట్రై చేయించండి ఎక్కువ కూరగాయల్ని మనం బాయిల్ చేయలేదు కాబట్టి అందులో ఉన్న పోషకాలన్నీ అలానే ఉంటాయి సో మీరు ట్రై చేసి తీసుకోండి దీనివల్ల మీకు కూడా ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీ టు ఎయిట్ ది రేట్ మామ్